हेलो हाय फ्रेंड्स, నేను మీ శ్రీనిబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీను ముస్మి యూట్యూబ్ ఛానల్. నేను నా స్క్రిప్ట్ ఒక సగం కంప్లీట్ చేశాను, మిగిలిన సగం ఉందని చెప్పాను కదా. అది చూపించే ముందర ఈరోజు టాపిక్ ఏంటంటే, అంటే చాలా మంది అడుగుతారు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసిస్టెంట్ డైరెక్టర్ శాలరీ ఎంత బ్రో అని చెప్పేసి నన్ను ర్యాండమ్గా అడుగుతుంటారు. సో దాని గురించి ఈరోజు నేను పూర్తి డీటెయిల్స్ 5 పాయింట్లో చెప్తాను. అంతకన్నా ముందు నిన్న హాఫ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేశాను కదా, సో ఫుల్ స్క్రిప్ట్ కూడా ఇక నైట్ కంప్లీట్ చేసేసాను. ఈ బ్లాక్ గీతల మొత్తం మెయిన్ హైలైట్ పాయింట్లు, సో అవి మూవీకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేవి. ఇందులో నేను ఇంకా గుర్తు చేయాలి మోస్ట్ ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది, అండ్ సోల్ ఆఫ్ ది మూవీ. నేను ఏదైతే ఆడియన్స్కి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాడో అది ఎక్కడ వస్తుంది, అంటే ప్రీ క్లైమాక్స్లో వస్తుంది. సో దాన్ని నేను అన్నీ డీకోడ్ చేసేయాలి, అది ఎంతవరకు కన్వే అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక టాపిక్లోకి వెళ్దాము. చాలా అందరికి డౌట్ ఉండేది అసిస్టెంట్ డైరెక్టర్కి ఎన్ని డబ్బులు వస్తాయి లేకపోతే ఏంటి అని చెప్పేసి నేను దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను, ఓకేనా. అంతకన్నా ఒక చిన్న నాది రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కానీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా పాయింట్ చెప్పాలి అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. నా వీడియో చూడడానికి నేను ట్రై చేస్తాను, నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్లో ప్రతిరోజు 7:30కి వీడియో అప్లోడ్ చేయబడుతుంది, ఓకేనా. ఇక టాపిక్లోకి వెళ్దాం. 1 పాయింట్, సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. సో 24 క్రాఫ్ట్స్కి డైరెక్టర్ ఒక కెప్టెన్ అంటాడు, అంటే ఒక క్రికెట్ ఆడితే కెప్టెన్ ఎలానో, సో డైరెక్టర్ కెప్టెన్ అంటాడు. మరి అసిస్టెంట్ డైరెక్టర్లు ఏమవుతారు చెప్పాలా, ఇంకెందుకు వైస్ కెప్టెన్స్ అవుతారు. సో మనం కింగులం అసలు రెస్పెక్ట్ మామూలుగా ఉండదు, అసలు ఆ ఏడిగా వర్క్ చేస్తూ ఆ సందడిగా అసలు అంటే ఒక పెళ్ళిలాగా ఆ పని ఈ పని అదే అది ఇచ్చారా, మార్నింగ్ వచ్చారా, షార్ట్ రెడీనా, ఆర్టిస్టులు అందరూ వచ్చారా, మేకప్ రెడీనా, రే జూనియర్ ఆర్టిస్టులు మొత్తం అలాగే సెట్, అంటే ఒక పండగ వాతావరణం అసలు అది చూస్తే కడుపు నిండిపోద్ది. సో అండ్ రెస్పెక్ట్ అయితే ఇక వేరే లెవెల్, అంటే సరే ఓకే సార్ అసలు మామూలు కూడా రెస్పెక్ట్, అంటే రెస్పెక్ట్ అసలు బేవచ్చమే కాదు, చూస్తూ కడుపు నిండిపోద్ది. ఫస్ట్ పాయింట్ అయితే అది, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, అంటే మనకి ఫుల్ అసలు మామూలుగా ఉండదు, పీక్స్ అసలు రెస్పెక్ట్. నెంబర్ 2 ఏంటంటే, అసిస్టెంట్ డైరెక్టర్కి శాలరీ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఉంటారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. అసిస్టెంట్ డైరెక్టర్ శాలరీ అనేది అది ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది, లేదా డైరెక్టర్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ నేను ఒక 30 కోట్ల ప్రాజెక్ట్లో ఉన్నాను చేస్తున్నాను, సో నాకు అట్లీస్ట్ ఒక 30,000 వస్తాయి. లేదా నేను 1 crore ప్రాజెక్ట్ చేస్తున్నాను, సో అప్పుడు డైరెక్టర్ని బట్టి ఉంటుంది, ఆయన డిసైడ్ చేస్తారు సరే నా డైరెక్షన్ టీమ్ ఇది, సో ఇంత ఇస్తామని చెప్పేసి. సో ఇది అంటే మన గవర్నమెంట్ జాబులు లేదా ప్రైవేట్ జాబుల్లాగా ఇంత ప్యాకేజ్ ఉంటుంది, ఇంత అమౌంట్ ఇస్తుంది అని ఇంత ఫిక్స్డ్ ఉండదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ పూర్లీ ప్రాజెక్ట్ ఆర్ డైరెక్టర్, సో వాళ్ళని బట్టే ఉంటుంది. సో మనం ఎగ్జాక్ట్లీ నాకు ఇంత డబ్బులు వస్తాయి అసిస్టెంట్ డైరెక్టర్గా అని చెప్పేసి మనం అస్సలు చెప్పలేం, అది ప్రాజెక్ట్ స్థాయిని బట్టి డైరెక్టర్ని బట్టి ఉంటుంది. ఎవరైనా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డబ్బులు వస్తాయా అంటే ఏడీగా అయితే ఇంత డబ్బులు వస్తాయని ఫిక్స్గా అని చెప్తే అది ఏమో ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, అది మన చేతిలో లేదు. అంటే బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం ఒక 20కి చేస్తాను 25కి చేస్తాను అని చెప్పేసి అంటారేమో, బట్ నేనైతే ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. నాకు డైరెక్టర్లు ఎంత చెప్తే నేను అంతే ప్రాజెక్ట్ని బట్టి చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్కి ఇంకొక అంటే ఈ లైఫ్ స్టైల్ శాలరీ పక్కన పెడితే, ఒక డైరెక్టర్ కళని తనకు ఒక ఐడియా వచ్చింది, రైటర్కి చెప్పాడు, ఒక స్క్రిప్ట్ రాశారు, అంటే ఆయన కళని నెరవేర్చడానికి మన ఏడీస్ కష్టపడతాం చూసావా, అంటే అది ఎంత డబ్బులు కన్నా ఎక్కువే. అంటే మనం అసలు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఎందుకు జాయిన్ అవుతాం, ఒక డైరెక్టర్ దగ్గర ఒక మంచి సినిమా తీయాలి, మన నలుగురికి తెలియాలి, అంటే మంచి సినిమాలు ఆడియన్స్కి ఇవ్వాలనే కదా. సో ఒక డైరెక్టర్ కళని ఒక ఏడి నెరవేరుస్తూ ఉంటాడు. సో అది చాలా అసలు అది చాలా పెద్ద మనకు ఒక పెద్ద గౌరవం, ఎందుకంటే ఆయన యొక్క కళని మన చేతులు మనకు కూడా పంచుతున్నాడు, రే మీరు కూడా బాగుపరచండి, లేదా మీరు కూడా అంతకన్నా రెస్పెక్ట్ లేకపోతే అంతకన్నా ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక పెద్ద భారం అంటామా, లేకపోతే ఒక పెద్ద ఇది మన చేతిలో పెట్టినట్ట ఏదైనా అనుకోవచ్చు. సో ఇటు ముందల మనకు వచ్చే డబ్బులు అండ్ ఈ రెస్పెక్ట్ ఇవన్నీ చాలా తక్కువ. అసలు ఒక అతను తన కెరియర్ని నమ్మి మన చేతిలో పెడుతున్నాడు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా, అరే తీసుకుంటారా, దీన్ని ఎలా ఎలా చేస్తారో మీ ఇష్టం రా, అంటే
ఒక సినిమా జరుగుతున్నప్పుడు ఏడీస్ పాత్ర చాలా చాలా ఉంటుంది. మేబీ చిన్న మిస్టేక్ అయినా ఎంటైర్లీ సినిమాకే ప్రాబ్లం. సో అంత నమ్మి మనం తీసుకుంటున్నాడు కదా, అసలు అదే చాలా వాల్యూ. అసలు అది నెంబర్ 3 పాయింట్. అంటే ఇది ఆ రెండింటి సంబంధం లేదు, బట్ ఈ పాయింట్ 3వ పాయింట్ నాకు యాడ్ చేయాలనిపించింది. ఏమైనా తప్పులు మాట్లాడితే ఐఎమ్ సారీ. 4th పాయింట్ అంటే ఒక డైరెక్టర్ కళని ఏడి అది తన సొంత స్టోరీలాగా, తన సొంత మనిషిలాగా మనసుకు తీసుకొని చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అంటే ఈవెన్చువల్లీ స్టోరీ ఫస్ట్ నుంచి ఎండ్ అయ్యి థియేటర్లో పేరు పడేంత వరకు ఉండేది ఆ డైరెక్టర్తో ఏడీస్ మాత్రమే. సో అంటే డైరెక్టర్గా మాత్రమే తెలుసు అసలు ఏడీస్ తనకి ఎంత అవసరమో, తన కోసం ఎంత కష్టపడ్డారు, ఏ స్వార్థం లేకుండా ఎంత పనిచేశారు. మేబీ స్వార్థం ఉంటుంది, ఆ సినిమా హిట్ అయితే మనకు కూడా మంచి పేరు వస్తుంది, మనకు కూడా నెక్స్ట్ మార్కెట్లో మంచి ఇది ఉంటుందని. కానీ అంటే చాలా కష్టపడతారు ఏడీస్, కాబట్టి డిపెండ్స్ ఆన్ ఓకే వీళ్ళు నా కోసం కష్టపడ్డారు, వీళ్ళు లేకపోతే సినిమా నాకు ఇంత బాగాలేదు, బాగా వచ్చేది కాదేమో, అండ్ ఎస్ వీళ్ళకి నేను ఏదో చేయాలి, ఇప్పుడు చేసింది చాలా తక్కువ, ఇవన్నీ మన డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో అలా ఆలోచించిన రోజు మన కృష్ణానగర్లో చాలామంది ఏడి సినిమాలు చేస్తున్నారు, కానీ ఎరా పైసలు అంటే ఇవ్వట్లేదురా, కానీ వర్క్ నేర్చుకుంటున్నాం కదా అంటారు, అది చాలా మంచిది. సో అలా కూడా లేకుండా రూమ్ రెంట్కి కూడా ఏడీగా చేస్తూ కూడా రూమ్ రెంట్కి కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే డైరెక్టర్ ఈ ఏడీస్ వల్లే కదా మన మూవీ ఇంత బాగా జరుగుతుందని ఏ రోజైతే గుర్తిస్తారో ఆ రోజు అసలు మన ఏడీస్ డబ్బుల గురించి ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తింటారు మూడు పూట్లు అండ్ రెండు అవి కట్టుకుంటారు. ఇది జస్ట్ 4వ పాయింట్గా యాడ్ చేయాలనిపించింది. అంటే డైరెక్టర్లు కూడా ఆలోచించాలి అనేది నాకు అనిపించింది. అంటే ఫ్యూచర్ మనం ఇప్పుడు ఏడీస్ రేపొద్దు డైరెక్టర్లు అవుతాం కదా, సో ఈ పాయింట్ మనకు కూడా ఉపయోగపడుతుంది. ఏడీస్ శాలరీ, నీ గోల్ డైరెక్టర్ అవ్వటం, మంచి స్టోరీని ఆడియన్స్కి వినిపించటం అయితే, అంటే ఆడియన్స్కి చూపించాలనేది అయితే, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా గివ్ యువర్ బెస్ట్, గివ్ యువర్ 100% ఎఫెక్ట్. నీ 100% ఎఫెక్టివ్, నీ 100% నువ్వు వర్క్ చేయి. అంటే నీదే ఆ సినిమా అనుకుంటే నువ్వు ఎన్నింటికి వస్తావు, ఎన్నింటికి వెళ్తావు, ఈ మధ్యలో ఎలా ఆలోచిస్తావు, ఇవి నువ్వు పాటించు. నిజంగా ఆ డబ్బులే, అంటే డబ్బుల కోసం పనిచేయడం కాదు, ఆ డబ్బులే మన కోసం వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అంటే ఇన్ని చెప్పినా పైసలు అయితే రూమ్ రెంట్లు అవి కట్టుకోవడానికి కావాలి. కానీ మళ్ళీ స్ట్రాంగ్గా చెప్తున్నాను, అది చిన్న ప్రాజెక్టా లేకపోతే పెద్ద స్కేల్ ప్రాజెక్టా కాదు, నీకు కానీ స్టోరీ నచ్చిందంటే గివ్ యువర్ 100%. నీ సినిమా అయితే నువ్వు ఎంత ఇస్తావో అంత చేయి, నిజంగా డబ్బులు మన కోసం అవే వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఏదో ఒక రూపంలో. ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. ఇంకేమైనా తప్పులు మాట్లాడితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ సో స్క్రిప్ట్ గురించి అయితే మీకు చూపించాను కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆఫీస్ నుంచి అయితే వచ్చేసాను. సో మంచిగా తినేసి, ఈరో ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్ వస్తున్నారంట, వాళ్ళ రూమ్ ఫుల్ అయ్యారంట, సో నా రూమ్లో పడుకోవడానికి వస్తున్నారు. నేను చిన్న చిన్న వర్కులు చేసుకోవాలనుకున్నాను, బట్ మరి వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది వస్తారో నాకు తెలియదు, సో వాళ్ళని బట్టి నా వర్క్ చేసుకుంటానా లేదా అని చెప్పేసి అనుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కానీ మీకు నచ్చితే, మీ వాళ్ళు ఎవరైనా డైరెక్షన్ టీమ్ కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ లేకపోతే 24 Crafts ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉన్నా సరే ప్లీజ్ షేర్ చేయండి, నాకు కూడా మంచి బూస్టింగ్ ఉంటుంది, నేను కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, జై హింద్.